Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇక్కడే చూస్తే దాదాపుగా 1996 మరి పట్టాలను ఇస్తున్నారు అంటే మామూలు విషయం ఒకసారి ఆలోచించండి ఈ రాష్ట్రానికి అత్యధిక సమయం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఏ రోజు ఇన్ని పట్టాలు కలలో కూడా ఇచ్చుండడు జగన్ మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో అక్క చెల్లెలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈ రోజు మహిళలకి పట్టాభిషేకం చేస్తున్నారు అనేది మనందరం కూడా చూస్తున్నాం అక్క చెల్లెలమ్మలు అందరూ కూడా సంతోషంగా జగనన్నని ఆశీర్వదించడం కూడా చూస్తున్నాం ఎందుకంటే ఏ భగవాడైనా తన తోడ పుట్టిన వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని చిత్తశుద్ధిగా ఉంటారు ఈ రోజు మీరు జగన్ గారితో రక్తం పంచుకొని పుట్టకపోయినా రాఖీ కట్టించుకోకపోయినా తన సొంత అక్క చెల్లెలుగా మిమ్మల్ని భావించి మీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ దాదాపుగా 30,75,000 ఇళ్ల పట్టాలను ఇచ్చి 2 విడతలుగా మొత్తం ఇళ్ళని కట్టించి మీ అందరి కల సహకారం చేస్తున్న జగనన్నని మీ అందరి తరఫున కూడా అభినందిస్తున్నాను కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మహిళలు గమనించాల్సింది మహిళా పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి అండగా ఉండటమే కాకుండా వారి సమస్యల్ని దూరం చేస్తూ ఈ రోజు అమ్మఒడి పథకం వయస్సార్ చేయూత వయస్సార్ ఆసరా జగనన్న వసతి దీవెన జగనన్న విద్యా దీవెన ఈ రోజు ఇళ్ల పట్టాలు అన్ని మహిళల పేరు మీద ఇచ్చి ఇంట్లో మగవాడితో ఈక్వల్ గా ఆడవాళ్ళకి ఈ రోజు ఆ ఇంటి యజమానిగా మిమ్మల్ని కూడా మీరు తెలిపే అవకాశాన్ని మీకు ఇచ్చారు మీ సోదరుడు జగనన్న నిజంగా ఈ రోజు తన తండ్రి ఇచ్చిన జగవంత కుటుంబాన్ని తన కుటుంబంగా భావించి ప్రతి కుటుంబానికి కూడా చిన్న పిల్లల చదువు నుంచి వారి తిండి నుంచి వారి ఆరోగ్యం నుంచి ఈ రోజు రైతులైనా అది ఏ కులం వాళ్ళైనా కూడా కష్టం లేకుండా ప్రతి ఒక్కరి సమస్యని ఏ విధంగా పరిష్కరిస్తున్నాడో మనం గమనించాలి ఎందుకంటే ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్న ముఖ్యమంత్రులు దేశంలో వేరే రాష్ట్రాల్లో ఉన్నారు కానీ ఆ ముఖ్యమంత్రులకి రాని గొప్ప గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకునే ఆలోచనలు జగన్ గారికి మాత్రమే వచ్చాయి ఈ రోజు వయసార్ ఆసరా గాని చేయూత గాని అమ్మఒడి గాని ఇన్ని లక్షల ఇళ్ల పట్టాలు గాని ఏ ముఖ్యమంత్రి అయినా ఆలోచించాడా చేశాడా అని మీరు ఆలోచించాలి ఎందుకంటే వయసు అనుభవం ఉంటే కాదు మంచి మనసు ఉండాలి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు పేదవాళ్ళందరికీ ఇల్లు ఇస్తే తన తండ్రి 2 అడుగులు ముందుకు వేస్తే తాను 4 అడుగులు ముందుకు వేసి పేదవాడికి సహాయం చేస్తానని పాదయాత్రలో చెప్పిన మాటని ఈ రోజు నెరవేరుస్తూ ఇళ్ల పట్టాలిచ్చి ఇళ్లు కట్టించి వాటికి రోడ్లు కరెంటు నీటి వసతి కూడా కల్పిస్తున్నారు అంటే మన మీద మన రాష్ట్రం మీద ఈ రాష్ట్ర అభివృద్ధి పైన జగన్ గారికి ఉన్న చిత్తశుద్ధి గమనించాలి ఈ రాష్ట్రం అంతా కలిపితే 13,000 గ్రామాలు ఉన్నాయి ఈ రోజు జగన్ గారు చేపట్టిన ఈ ఇంటి పట్టాలతో ఇల్లు కట్టించే కార్యక్రమంతో వైఎస్ఆర్ జగనన్న కాలనీలు అంటే గ్రామాలు కాలనీలు 17,000 వచ్చాయంటే ఒక్కసారి ఆలోచించాలి గత ప్రభుత్వాలలో చంద్రబాబు నాయుడు గాని అంతకు ముందు నా పార్టీ నాయకులు గాని పేదవాళ్ళకి ఎన్నిళ్ళు ఇచ్చారు ఎందుకు ఇంతమంది ఇళ్లు లేకుండా ఉన్నారు ఈ రోజు వాళ్ళందరినీ కూడా పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు లేని వాడికి ఇల్లు ఇవ్వాలని వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఎంత గొప్ప కార్యక్రమం చేపట్టారో మీరు చూశారు అంతేకాకుండా ఈ రోజు మీకు ఆప్షన్స్ కూడా ఇచ్చారు మీరు కట్టుకుంటే 180,000 మీకు ఇస్తారు లేదా హౌసింగ్ వాళ్ళే కట్టిస్తారు లేదా మెటీరియల్ వాళ్ళు ఇస్తే మీరు కట్టిస్తే మీకు వచ్చే కూలి డబ్బులు కూడా ఇవ్వటం జరుగుతుంది అంటే ఇంటి స్థలం 100,000 రూపాయలు మినిమం పెట్టుకున్నా ఈ రోజు కట్టించడానికి 180,000 ఇస్తే మిగతా నీళ్లు కరెంటు సిమెంట్ రోడ్లన్నీ కూడా 2,20,000 లెక్కన వేసుకుంటే ప్రతి మనిషికి మినిమం 5 లక్షల రూపాయలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి మీకు ఆస్తి కల్పించాడు ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు ఎన్టీఆర్ గారు ఆస్తిలో ఆడవాళ్ళకి హక్కు కల్పించారని అది ఎంతమంది కల్పించారో నాకు తెలీదు వాళ్ళ ఆస్తిలో వాళ్ళకి హక్కులు కల్పించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆస్తిని మీకిచ్చి మిమ్మల్ని ఆస్తి పరురాలు చేస్తున్నారనేది కూడా ఆలోచించాలి
ఈ రాష్ట్రంలో 68,565 ఎకరాల్ని ఈ రోజు అక్వైర్ చేసి దాదాపుగా 30,75,000 పట్టాలు ఇస్తున్నారు, ఇళ్ళు కట్టిస్తున్నారు. అంటే ఎన్ని కోట్ల రూపాయలు అంటే 50,000 కోట్ల రూపాయలు పైగా వెచ్చించి ఇళ్ళు కట్టించి ఈ రోజు మిమ్మల్ని ఆశీర్వాదం చేస్తున్న జగన్ గారి గొప్ప మనసుని ఆశీర్వదించండి. అన్నకి అండగా ఉండమని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే మహిళలు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంత గొప్ప కార్యక్రమాలు, ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు నేను ఎక్కడ వినలేదో చూడలేదు. అంటే నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఈ ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుంది. ఇంతకు ముందు జరగలేదు, భవిష్యత్తులో కూడా జరిగే అవకాశం లేదని కూడా ఘంటాపథంగా చెప్తున్నాను. మొన్ననే అచ్చం నాయుడు అచ్చొచ్చిన అంబోతిలో పెరుగుంటాడు, బుర్రా బుద్ధి లేకుండా మాట్లాడతాడు. నేను అడ్డంగా పడుకుంటే ఆ ఇల్లు సరిపోదు అంటాడు. అడ్డంగా బలిసిన వాళ్ళ కోసం మనం ఇల్లు కట్టలేదు. పేదవాడు తన కుటుంబంతో సంతోషంగా ఉండేదానికి ఇల్లు కట్టాం. ఆ ఇల్లు జగన్ గారు చూసి నమూనా చేసి మనందరి కోసం కట్టించారు. వాళ్ళు చెయ్యరు, చేసిన వాళ్ళని సపోర్ట్ చేయరు, వాళ్ళ మీద బురద చల్లాలన్న ప్రయత్నమే చేస్తారు. ఈరోజు సిపిఐ నారాయణ కూడా మాట్లాడారని ఇప్పుడే వస్తుంటే కారులో చెప్పారు. ఈరోజు కమ్యూనిస్టులు ఉన్న రాష్ట్రాలు ఏదైతే ముఖ్యమంత్రిగా వాళ్ళు పరిపాలిస్తున్నారో ఆ రాష్ట్రాల్లో కూడా అమ్మఒడి లేదు, వైఎస్ఆర్ ఆసరా లేదు, వైఎస్ఆర్ చేయుత లేదు, రైతు భరోసా లేదు, లక్షలాది ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవు. అక్కడేమో చెప్పరు, ఇవ్వరు, ఇక్కడ వచ్చి జగన్ గారిని మాట్లాడతారు. సో ఈ విధంగా మాయ మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేయాలనుకున్న వాళ్ళకి మొన్న ఎలక్షన్లలోనే బాగా గడ్డి పెట్టారు మహిళా తల్లులు అందరూ కూడా. సో మహిళల్ని మోసం చేస్తే ఎంత ఘాటుగా ఉపకారంతో వాళ్ళకి బుద్ధి చెప్తారో మనం చూసాం. కాబట్టి మనకి తోడ పుట్టిన వాడిగా ఈరోజు మనకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ మనకి మన పిల్లల భవిష్యత్తుకి అండగా నిలిచిన జగనన్నని అండగా నిలిచి ఇంకా 25-30 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండే విధంగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.